हेलो फ्रेंड्स, मैं रम्या। वेलकम टू वी आर होम चेफ एंड एक्सप्लोरर। ఈ రోజు నా స్టైల్ ఆఫ్ మటన్ కర్రీ నేను ఎలా చేస్తానో రెగ్యులర్ గా ఇంట్లోని టేస్ట్ చూపించబోతున్నాను. ఈ మటన్ కర్రీ నేను ఇలా పొరుటినీళ్ళు తీసి, అదే అండి షేర్వా అంటారు కదా, అలా తీసి చేస్తాను. ఆ ప్రాసెస్ ఏంటో మీకు చూపించబోతున్నాను, చూసేయండి. మసాలా పేస్ట్ కోసం మిక్సీ జార్ తీసుకుని 2 ఇంచుల అల్లం, 2 వెల్లుల్లిపాయలు, 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు, 1 స్పూన్ ఆఫ్ సోపు, 6 నుంచి 7 వరకు లవంగాలు, 3 ఇలాచి, చిన్న చెక్క, ఇంకా నేను 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవన్నీ ఫోర్స్గా గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి. మసాలా పేస్ట్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం బాగా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. వాటర్ అది లేకుండా యాడ్ చేసుకోవాలి. నేను 1 కేజీ మటన్కి 1.5 స్పూన్ ఆఫ్ సాల్ట్, 1/2 స్పూన్ ఆఫ్ పసుపు, 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మ్యారినేట్ చేసే టైం లేకుండా క్విక్గా చేసే ప్రాసెస్ని నేను చూపిస్తున్నాను ఇప్పుడు. అదే మ్యారినేట్ చేసుకునే ప్రాసెస్ డిఫరెంట్గా చేస్తాను నేను, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మూత పెట్టుకుని 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మటన్లోంచి చూసారు కదా, మూత ఓపెన్ చేసి చూస్తే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అలా రిలీజ్ అవ్వి మొత్తం రిడ్యూస్ అయిపోయే వరకు ఇలా మూత పెట్టుకుంటూ మళ్ళా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. వాటర్ మొత్తం రిడ్యూస్ అయ్యేంత వరకు ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. చూసారు కదా, వాటర్ మొత్తం రిడ్యూస్ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకోకుండా ఇలా దగ్గరికి మొత్తం డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ వేగించుకోవాలి. స్టవ్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేగించుకోవాలి. చాలామంది ఈ మటన్ కర్రీని కుక్ అవ్వదని చెప్పి కుక్కర్లో అది చేస్తూ ఉంటారు. నేను చెప్పిన ఈ ప్రాసెస్ని ఫాలో అయితే కుక్కర్ అవసరం లేకుండా డైరెక్ట్గా చేసేయచ్చు. ఇలా డ్రైగా ఫ్రై అయిపోయిన ఈ మటన్ని ఇప్పుడు నేను ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకుంటాను. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. అందరూ నెక్స్ట్ టైం మటన్ కర్రీ చేసేటప్పుడు ఇలా కుక్కర్లో కాకుండా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. నేను నెక్స్ట్ టైం కుక్కర్ వాడనంటే వాడరు, ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతారు. ఎందుకంటే ఈ ప్రాసెస్లో ఈ మటన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతుంది. ఇలా మూత పెట్టుకుంటూ మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా 20 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఒకసారి ఒక ముక్క పట్టుకుని చూడండి. అది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టు అనిపిస్తే 90% కుక్ అయిపోతే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్లోని రెస్ట్ ఆఫ్ ద 10% కుక్ అయిపోతుంది. అప్పుడు ఇలా ఒక గరిటెను పెట్టుకుని దాంట్లోంచి ఇలా గ్రేవీని సపరేట్ చేసుకోండి. ఇలా తీసేటప్పుడు మనం ఆల్రెడీ ముందు లివర్ అనేది యాడ్ చేశాను, ఆ పీసెస్ని కూడా నేను సపరేట్ చేస్తున్నాను. చూడండి, ఇలా మొత్తం అంతా తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. దీన్ని ఎలా ప్రాసెస్ చేశానో కూడా మీకు ముందు ముందు చూపించబోతున్నాను. మన ఛానల్లో చాలా వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్, నాన్ వెజ్ ఐటమ్స్, ఫిష్ రెసిపీస్, ఇంకా క్రాబ్ బిర్యానీస్ ఇలా చాలా ఉన్నాయి. ఆ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఇలా సపరేట్ చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి. ఇలా డిఫరెంట్ ప్యాన్ని పెట్టుకొని ఇప్పుడు నేను తాలింపు పెట్టబోతున్నాను. ఇవి అటు ఇటు మూవ్ చేసినప్పుడు స్టవ్ మీద పడకుండా మధ్యలో ఒక ప్లేట్ని ప్లేస్ చేశాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుని కొన్ని ఎల్లుల్లి రెమ్మలు, కొంచెం జీడిపప్పు, కొంచెం కరివేపాకు వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు మధ్యలోవి గింజలవి తీసేసి ఇలా వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగించుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా వేగాక మన కూరని దీంట్లో యాడ్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఒక కన్నాల గరిటె తీసుకుని దాంతో ఈ గ్రేవీని దీంట్లోనే ఉంచి నేను చూపించిన విధంగా ఇలా అంటే గ్రేవీ కిందకి వెళ్ళిపోతుంది.
ఓన్లీ పీసెస్ మాత్రమే ఇలా తాలింపులోకి వస్తాయి. ఇదే ప్రాసెస్లో మొత్తం మటన్ అంతా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మీరు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నాను? ఇప్పుడు ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకున్నా పర్వాలేదు. మళ్ళీ అలా గ్రేవీ అంతా రెడ్యూస్ అయిపోయాక ఇంకా రెస్ట్ ఆఫ్ ద పీసెస్ని కూడా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి వేసేయడం వల్ల అది కూడా కూరలా అయిపోతుంది, ఫ్రై అవ్వదు. అందుకని నేను స్లో బ్యాచెస్లో వేసుకుని అలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో ఉంది కాబట్టి ఇది ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది. ఇలా మొత్తం ఫ్రై అయ్యి డ్రైగా అయ్యేటప్పుడు ఆ లెఫ్ట్ ఓవర్ గ్రేవీని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా నేను గ్రేవీ యాడ్ చేశాను. మళ్ళీ ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని మళ్ళీ ఒక 2 గరిటెలు గ్రేవీని యాడ్ చేసుకోండి. అదే ప్రాసెస్లో మొత్తం గ్రేవీ అంతా అయ్యే వరకు ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ అది డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు చేసుకోవాలి. మటన్ ఫ్రై చేసుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని ఇంకొక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకుని దగ్గరకు చేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు కర్రీ చేస్తున్నాను. దానికోసం సేమ్ ప్యాన్లోనే 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని ఇలా యాడ్ చేసుకుని దీన్ని కుక్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు మనము షేర్వా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా సపరేట్ చేసుకున్న గ్రేవీని ఇదే ప్యాన్లో యాడ్ చేసుకుని ఇంకొక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని దీన్ని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా మరిగించేటప్పుడు 1/2 స్పూన్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని మరిగించుకుంటే మరీ టేస్టీగా ఉంటుంది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పొరటినీళ్ళు ఒక్కసారి తిన్నారంటే మళ్ళా మళ్ళా తినాలని అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా మన మటన్ కూర కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఒకసారి ముక్కను పట్టుకుని చెక్ చేసుకోండి, 100% ఇది కుక్ అయిపోతుంది. ఇలా బాగా దగ్గరికి అయ్యాక స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా మన టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఆ పొరటినీళ్ళు వేసుకుని తింటే మరీ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్.